స్వాగతం. అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండల పరిధిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు పోలీసులు దిశ యాప్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి డిఎస్పీ V.N.K చైతన్య హాజరయ్యారు. డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని మరియు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆపద సమయంలో అందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం యాప్ యొక్క ప్రత్యేకతల గురించి వివరిస్తూ స్టూడెంట్స్ చెడు వ్యసనాలకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో పామిడి రూరల్ సీఐ రవిశంకర్ రెడ్డి, పెద్దవడుగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, మహిళా పోలీసులు, కాలేజ్ యాజమాన్యంతో పాటు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గేట్స్ కాలేజ్ యజమాన్యం ఒక సహకారంతో ఈరోజు మనం గేట్స్ కాలేజీలో ఉన్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా దిశ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలందరికీ కూడా మనం పర్టికులర్లీ నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్, అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలందరికీ కూడా ఈ దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత గురించి మన ఎస్ఐ గారు, అలాగే పామిడి రూరల్ సిఐ రవిశంకర్ రెడ్డి గారు వివరించడం జరిగింది. దీంతో పాటు జనరల్గా కూడా అవేర్నెస్ కోసం వాళ్ళందరితో కూడా యాంటీ ర్యాగింగ్ గురించి, అలాగే వాళ్ళ యొక్క కెరీర్ గురించి కూడా గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది పోలీసులతో పాటు. దీనికి సహకరించిన కాలేజ్ యజమానికి, అలాగే పిల్లలందరికీ కూడా మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాల మేరకు మనము ఈ దిశ యాప్ యూసేజ్, వాటిని ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనే దానికోసం మనం వచ్చేసి మన డిఎస్పీ గారు, చైతన్య గారు, పెద్దవాడుగూరు ఎస్ఐసిఐ వాళ్ళు వచ్చి మన కాలేజ్లో విద్యార్థులకు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు.